రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు రాష్ట్ర ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఉదయం 9:30 కడప ఆమిన్ దర్గాను సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1:00 అంబేద్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:00 ఐటీఐ సర్కిల్, మిర్యాపురం, బిల్టప్ సెంటర్, వినాయక్ నగర్ మీదుగా ఏపీ న్యాయ యాత్రలో పాల్గొననున్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511379000000457. రెండో రోజు కడప జిల్లాలో పర్యటించనున్నారు రాష్ట్ర ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఉదయం 9:30 కడప ఆమిన్ దర్గాను సందర్శించారు. మధ్యాహ్నం 1:00 అంబేద్కర్ సర్కిల్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఏ శ్రీనివాస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సైతం ప్రజలు కూడా మద్దతు తెలపడం చాలా విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటికే మొదటి రోజు బద్వేలు నియోజకవర్గంలో తన పర్యటన ముగించుకొని రాత్రి కూడా కడప అసెంబ్లీ స్థానానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం కడప నగరంలోని ప్రధాన కూడల్లో, ప్రధాన సర్కిల్లో కూడా తన పర్యటన ముగించుకొని భారీ బహిరంగ సభలో కూడా తన ప్రసంగాన్ని ప్రసంగించేటట్లు ఏర్పాటు చేసిన పూర్తిగా కూడా ఇప్పటికే కడప అమీన్ పీర్ దర్గా అంటే పెద్ద దర్గాను సందర్శించిన అనంతరం కూడా ప్రస్తుతం అక్కడి నుంచి మాతాపేట సర్కిల్లో కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కు దిశ నిర్దేశం చేయడంతో పాటు ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం ఏపీలో అవలంబిస్తున్న అనాలోచిత నిర్ణయాల పట్ల కూడా జగన్ వైఖరిపై తీవ్రంగా విసుగుపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎక్కడో ఇతర ప్రాంతాలలో తన ప్రసంగాలతో, తన మాటలతో ముగ్ధులు చేసే షర్మిల మాటలు ప్రస్తుతం కడప నగరంలో, ఎందుకంటే వైఎస్ఆర్ కంచుకోటగా, వైఎస్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి కడప జిల్లాలో ప్రస్తుతం ఆ పర్యటన కూడా చాలా విశేష ఆదరణ నోచుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కూడా కడప నగరంలోని ప్రధాన కూడల్లో కూడా ఆమె పర్యటన ఉండే విధంగా కూడా ప్రస్తుతం రోడ్డు మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే పుతులపట్టి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ గందవా కప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె సాధారణంగా పార్టీ జెండా ఆహ్వానించి ఆమె పార్టీలో చేర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటితో దాదాపు ప్రముఖులు కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టికెట్లు ఎవరికి కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది అనేది, ఇప్పటికే దాదాపు 120 పైగా స్థానాలు కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. మరి మరికొన్ని లోక్సభ స్థానాలు కూడా కన్ఫర్మ్ చేసినప్పటికీ ప్రస్తుతం ఆశావకులు కూడా ఇతర ప్రాంతాల్లో, ఇతర పార్టీలలో దాదాపు కన్ఫర్మ్ కాని వాళ్ళు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు కూడా అడుగులు వేయడంతో ప్రస్తుతం చాలా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. మరి రెండో రోజు కడప నగరంలోనే విస్తృతంగా పర్యటిస్తున్న షర్మిల తన మాట తీరు కూడా చాలా దూకుడుగా మారబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి గత 5 ఏళ్ల క్రితం హత్యకు దారుణంగా హత్య జరిగినప్పటికి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి అటువైపు కూడా అసలు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు దోషుల్ని నిందించడంలో, అసలు దోషుల్ని కటకటాల పాలు చేయడంలో కూడా మద్దతు తెలుపుతున్నారు. తీవ్రంగా వ్యతిరేకత మీరు ప్రజల్లో గమనించాలని చెప్పి వైఎస్ షర్మిల కూడా భావించడం పట్ల ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబంలో పాలిటిక్స్ షూర్ అయినాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయ పార్టీల నడుమ వాదాపవాదాలు వినిపించాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకటే కుటుంబంలో ఒకవైపు అన్న మీద, మరోవైపు తమ్ముడు అవినాష్ రెడ్డి మీద కూడా ప్రస్తుతం ప్రశ్నల వర్షం కూడా కురిపిస్తున్నది. మరి శ్రీనివాస్, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కడపలో పర్యటిస్తున్న షర్మిల అటుపక్క కేవలం వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఏదైతే ప్రజలకు తెలియజేస్తుందా, లేదంటే ప్రజలకు పనికొచ్చే అంశాలు, వారికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి, డెవలప్మెంట్ కి సంబంధించి ఇలాంటి హామీలు ఏమైనా ఇచ్చే ప్రయత్నం ఉందా? మొదటి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలు చాలా నిరుద్యోగులకు రాని నేపథ్యంలో ప్రస్తుతం పూర్తిగా కూడా ఓవైపు జమ్మల మడుగులో రూపుదిద్దుకుంటున్న స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదు. ప్రస్తుతం కేవలం నామమాత్రంగానే పేపర్ల వర్క్ గానే
వైసీపీ అధికారం, వైసీపీ ప్రభుత్వం కూడా చేపడుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తిగా కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాని విధంగా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కర్మాగారాలు లేదా ఇతర కంపెనీలు కూడా నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అనడం. దాంతో పాటు ప్రస్తుతం కడప నగరంలో, కడప జిల్లాలో ముఖ్యంగా ఏదైతే నూతనంగా ఎస్టాబ్లిష్ కావాల్సిన ఫ్యాక్టరీలు సైతం కూడా కేవలం స్థలాలకే మాత్రమే, పేపర్ల వరకు మాత్రమే ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొదటి రోజు కూడా వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత కూడా తన ప్రసంగాన్ని, తన తండ్రికి జరిగినటువంటి అన్యాయాన్ని, తన తండ్రి హత్యకు కాబడిన ఉదంతాన్ని కూడా ప్రజల కళ్ళ కట్టే విధంగా కూడా తన ప్రసంగాన్ని కూడా పూర్తిగా మొదటి రోజు చాలా దాదాపు 11 ప్రాంతాల్లో కూడా తన ప్రసంగాన్ని వినిపించారు. మరి బద్వేల్లో నేను రాత్రి జరిగినటువంటి బహిరంగ సభలో కూడా సునీత అలాగే వైఎస్ షర్మిల సోదరులు, ఇద్దరు సోదరులు కూడా ప్రస్తుతం ఇద్దరు అన్నతమ్ముల మీద కూడా బాణాలు ఎక్కి పెట్టి వరుసల ప్రశ్నలో. శ్రీనివాస్, ఇక్కడ మనకు ఒక ఇంకోటి కూడా కనిపిస్తుంది. గతంలో జగన్ కోసం అండగా నిల్చొని షర్మిల పాదయాత్ర చేసి జగన్ ని అధికారంలో నిల్చోబెట్టేలా చేస్తుంది. ఇప్పుడు అదే షర్మిల జగన్ కు వ్యతిరేకంగా కడపలో ఏపీ న్యాయయాత్ర చేస్తుంది, అది కూడా సునీత సహాయంతో కూడా వెళ్తున్నారు. సో దీన్ని ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? ఎవరికి కలిసి వచ్చే అంశంగా ఉండొచ్చు? గతంలో అన్న జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం దాదాపు కటకటాల పాటలే జైల్లో చాలా నెలలు గడిచింది. దాంతో పాటు తీవ్రంగా పాదయాత్రకు కూడా ఆమె శ్రీకారం చుట్టి తనకు భరోసా కల్పించడంతోనే తన పాదయాత్ర చేశాను, అయితే నేరుగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుందని షర్మిల భావించినప్పటికీ అన్న జగన్మోహన్ రెడ్డి కూడా అటువైపు ఎటువంటి టికెట్ నిరాకరించడం పట్ల చాలా అసంతృప్తికి లోనైంది. దాదాపు 15 కూడా చాలా సభ్యుగా ఉన్నటువంటి షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ స్థాపించడం, దాంట్లో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో కాంగ్రెస్ సూచనల మేరకు ఆ పార్టీలు విలీనం చేసిన షర్మిల కూడా ప్రస్తుతం ఏపీలో చాలా కీలకంగా మారబోతుంది. అందుకే కాంగ్రెస్ పెద్దలు కూడా తెలంగాణలో వద్దు, ఆంధ్రాలో తన అన్న మీద కూడా ప్రశ్న వర్షం కురిపించి తన అన్నకు పోటీగా కాంగ్రెస్ పార్టీని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని సంకల్పంతోనే ప్రస్తుతం ఏపీపీసీసీ చీఫ్ అధ్యక్షురాలుగా ప్రస్తుతం షర్మిల నియమించడం జరిగింది. దీంతో పదవి చేపట్టిన తొలి రోజు నుంచే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం మీద కూడా చాలా నిందలు ఆపాదిస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా భావిస్తూ వస్తున్నారు. మొదటి రోజు కూడా చాలా విస్తృతంగా కడప నగరంలో పర్యటించిన అనంతరం కూడా అనేక మంది ఇతర, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ హయాంలో అతనికి వైఎస్ఆర్ కు చాలా అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి ప్రముఖులు కూడా, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, ఎంపీలు, ఇటువంటి వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీని కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం కడప నగరంలో జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్ర కూడా చాలా కీలకంగా మారబోతుంది. కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అందుకు కూడా చాలా ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.